கருவைகளாயுரம் கரம் தட்டி பாடிடுவே. யெகோவா ஷாலோ ஷாலோ, யெகோவா ஷெமா ஷெமா, யெகோவா ருபா ருபா, யெகோவா ரப்பா. யெகோவா ஷாலோ ஷாலோ, யெகோவா ஷெமா ஷெமா, யெகோவா ருபா ருபா, யெகோவா ரப்பா. யெகோவா தேவனுக்கு ஆயுரம் நாமங்கள் எருசலேமில் பாடிடுவே. கர்த்தாதி கர்த்த విజయం అనే యవనస్తుల కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాను. యూత్ ఫర్ జీసస్ వారు ఒక మంచి మెగా యూత్ ఫెస్ట్ ని నిర్వహించబోతున్నారు. అక్టోబర్ 2వ తారీఖున మనందరికీ పరిచయం అయిన ఆంధ్ర లయోలా కాలేజ్ ఆడిటోరియంలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఒక మంచి రోజుగా మన జీవితాల్లో ఆ రోజు ఉండబోతుంది. ఆ రోజు వాక్యం అందించడానికి మనందరికీ తెలిసిన బ్రదర్ ఎడ్వర్డ్ విలియమ్స్ గారు బెంగళూరు నుండి మన కోసం రాబోతున్నారు. మన డైరెక్టర్ గారైన ఎన్ జాన్ విజయ్ కుమార్ గారు కూడా దేవుని వాక్యం ఆ రోజు పంచుకోబోతున్నారు. యూత్ ఫర్ జీసస్ టీమ్ ఒక మంచి క్వయర్ మీకోసం దేవుని స్తుతించడానికి, మీ అందరినీ ఉరుతులు ఊపించడానికి, దేవుని సన్నిధిని ఆయన ఆత్మను మన మధ్య నెలకొల్పడానికి వారెంతో ప్రయత్నిస్తున్నారు. మరి ఒక మంచి బైబిల్ ఎగ్జామ్ కూడా మేము ఆ రోజు నిర్వహించబోతున్నాం. అది ఆదికాండం నుండి ఒక మంచి బైబిల్ ఎగ్జామ్ ఉంటుంది. ఆకర్షణీయమైన బహుమతులు కూడా మీకోసం వేచి చూస్తున్నాయి. మరి యవనస్తులారా, త్వరపడండి. ఒక నెల దినాలు కూడా లేదు మనకి, ఒక 20 రోజులే కాబట్టి చక్కగా ప్రిపేర్ అవ్వండి. మాతో కలిసి ఆ రోజు దేవుని సన్నిధిలో మీరందరూ చక్కగా పార్టిసిపేట్ చేయాలని మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మరి రిజిస్ట్రేషన్ 50 రూపాయలు మాత్రమే. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ ప్రోగ్రామ్ ఉండబోతుంది. మరి దీనికోసం ప్రార్థించండి, మీ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయండి. మీకు వాల్ పోస్టర్స్ అన్నీ మీకు కనబడుతుంటాయి, చక్కగా మీ ఫ్రెండ్స్ని ఆహ్వానించండి. ఎవరైతే ప్రత్యేకంగా మన నిజమైన దేవుణ్ణి మీరు మీ ఫ్రెండ్స్కి మీరు పరిచయం చేయాలని ఆశపడుతున్నారో అటువంటి వ్యక్తుల్ని మీరు ప్రేమపూర్వకంగా ఆహ్వానించాలని దేవుని పేరట కోరుతున్నాం. మనందరం కలిసి ఆ రోజు దేవుని సన్నిధిని ఎంజాయ్ చేద్దాం. ఆల్ ఆర్ వెల్కమ్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమే అందరికీ వందనాలు. అందరు బాగున్నారా? డియర్ యంగ్ బాయ్స్ అండ్ యంగ్ గర్ల్స్, వీఆర్ ప్రేయింగ్ ఫర్ యూ. మీకోసం మేము ప్రార్థిస్తున్నాం. ప్రతి శనివారము 9:30 గంటలకు ప్రార్థన టీవీ ద్వారా మీ వద్దకు వాక్యాన్ని అందించడానికి దేవుడిచ్చిన కథనాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ యూట్యూబ్ ద్వారా, అలాగే టీవీలో ఛానల్ నంబర్ 636, అలాగే ప్రార్థనా టీవీ యాప్ ద్వారా ఈ యొక్క ప్రోగ్రామ్ని మీరు చూడొచ్చు. మీ ఫ్రెండ్స్ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ మీరు పరిచయం చేయండి. యూత్ ఫర్ జీసస్ ఆధ్వర్యంలో యేసులో విజయం అనే యొక్క ప్రోగ్రామ్ ఎవ్రీ వీక్ మేము దీన్ని మీకు అందిస్తూ ఉన్నాం. యూత్ ఫర్ జీసస్ అనేది యవనస్తుల పరిచర్య. మీరు ఇంకనూ మీరు భారంగా ప్రార్థన చేయండి. దేవుడు ఈ పరిచర్ను ముందుకు నడిపించేలాగా మీ యొక్క ప్రార్థనా సహకారం ఎంతో అవసరం. ఈ యొక్క మెసేజెస్ ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుతున్నారని విని మేము ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాము. మీరు మాకు ఫోన్ చేయండి, మీ యొక్క ఫీడ్బ్యాక్ మాకు అందించండి. మాకు అది ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది అనే విషయాన్ని మర్చిపోవద్దు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడ, జీవాధిపతిని కొందునాలు. కొద్ది నిమిషాలు నాయన యవన బిడ్డలతో నీ వాక్యాన్ని అందించాలని ఆశపడుతుండగా మీరే వారితో మాట్లాడమని
యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. రన్నింగ్ రేస్ అనగానే వెంటనే మనకు గుర్తొచ్చేది ఎవరంటే ఉసేన్ బోల్ట్. అలాగే ఇదివరకు దినాల్లో చూస్తే పీటీ ఉషా బాగా రన్నింగ్ అద్భుతంగా పరిగెడుతూ ఉండే వీళ్ళందరూ బాగా రన్నింగ్ రేస్ అంటే వీళ్ళే గుర్తొచ్చేవాళ్ళనమాట. స్కూల్స్లో కాలేజెస్లో కూడా రన్నింగ్ కాంపిటీషన్ పెడుతూ ఉంటారు. 100 మీటర్స్, 400 మీటర్స్, అలాగే 800 మీటర్స్ రన్నింగ్ రేస్ కాంపిటీషన్ జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు అలాగే ఒలింపిక్స్లో చూస్తే ఆ యొక్క అథ్లెటిక్స్ అంటాం కదా, అథ్లీట్స్ లేకపోతే రన్నింగ్ రేస్, ఆ యొక్క రేస్ చేసే వాళ్ళు ఎంతగానో ఈ యొక్క కాంపిటీషన్ ఎంతో ఛాలెంజింగ్గా తీసుకునేవాళ్ళు. మనకి ఇప్పుడే తెలుసు కానీ కొన్ని వందల సంవత్సరాల క్రితం కూడా బైబిల్ చరిత్ర చూస్తే, బిబ్లికల్ హిస్టరీలో చూస్తే ఒక కొరింది అనే ఒక నగరం ఉంది. ఈ కొరింది అనే నగరం లేకపోతే పట్టణంగా చెప్పుకోవచ్చు. ఈ యొక్క పట్టణంలో రన్నింగ్ రేస్ కాంపిటీషన్ జరిగేదన్నమాట. Every 4 years, ప్రతి 4 సంవత్సరాలకి ఒకసారి జరుగుతూ ఉండేది. ఎక్కువగా ప్రతి సంవత్సరం కూడా ఆ దినాల్లో జరుగుతూ ఉండేది. ప్రతి సంవత్సరం జరిగేదానికి చాలా కొన్ని వందల మంది దీనికోసం ప్రయత్నం చేసేవాళ్ళంట. వాళ్ళ యొక్క తాపత్రయం ఏంటో తెలుసా, ప్రతి సంవత్సరం జరిగే ఈ యొక్క కాంపిటీషన్లో ఎలా అయినా వారు గెలవాలి. ఈ యొక్క రన్నింగ్ రేస్ కాంపిటీషన్కి ఈ యొక్క పరుగు పందెం తెలుగులో అంటాం కదా, ఈ యొక్క పరుగు పందెంకి వారు సంవత్సరం అంతా కష్టపడేవాళ్ళు. సుమారు 10 నెలలు వాళ్ళు ప్రయాసపడేవాళ్ళంట. బైబిల్ చరిత్ర చూస్తే కొరింది నగరం పరుగు పందాలకి పెట్టింది పేరు. కొరింది నగరం ఒక పెద్ద నగరం. ఆ నగరంలో విజయవాడలో బెంజ్ సర్కిల్ ఎలా ఫేమస్సో ఆ కొరింది నగరంలో కూడా ఒక పెద్ద జంక్షన్ ఉండేదంట. 4 రోడ్ జంక్షన్, 4 రోడ్ల కూడలి అంటాం కదా, ఆ కూడలిలో ఈ పెద్ద కాంపిటీషన్ జరిగేదంట. ఈ చుట్టుపక్కల జనం పెద్ద గుంపులు గుంపులుగా ఈ యొక్క కాంపిటీషన్ చూస్తూ ఉండేవాళ్ళంట. ఈ రన్నింగ్ రేస్లో పరుగు పందెంలో చాలా గెలవటానికి సంవత్సరం అంతా ఎంతో 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 హార్డ్ వర్క్ వాళ్ళు చేసేవాళ్ళంట. చివరిగా వాళ్ళ తాపత్రయం ఒకటే, ఈ యొక్క వాళ్ళ గురి, వాళ్ళ గోల్ వాళ్ళు రీచ్ అవ్వాలి. ఈ రన్నింగ్ రేస్ కాంపిటీషన్లో గోల్ రీచ్ అవ్వాలనేదే వాళ్ళ టార్గెట్. చివరికి ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఈ రన్నింగ్ రేస్ కాంపిటీషన్లో ఆ గోల్ని రీచ్ అయిన వాళ్ళకి ఆ కాంపిటీషన్లో గెలిచిన వాళ్ళకి ఇచ్చే గిఫ్ట్ ఏంటో తెలుసా, ఆ యొక్క ప్రైజ్ ఏంటో తెలుసా, ఆకులతో చేయబడిన కిరీటం అంట. అదేం పెద్ద గోల్డ్ మెడల్ కాదు, ఆ రోజుల్లో కొరింది నగరంలో అది పెద్ద సిల్వర్ కాదు, బ్రాంజ్ కాదు, పెద్ద వాల్యుబుల్ గిఫ్ట్ కాదు, ఆకులతో చేయబడిన కిరీటాన్ని వాళ్ళకి గిఫ్ట్గా ఆ దినాన్ని ఇచ్చేవాళ్ళంట. ఆ యొక్క గిఫ్ట్ కోసం కాదు, లేకపోతే ఆ ఆకుల కిరీటం కోసం కాదు, అదొక ప్రెస్టీజ్గా వాళ్ళు తీసుకునేవాళ్ళంట, అదొక ఆనర్, అదొక ఘనతగా వాళ్ళు తీసుకునేవాళ్ళంట. ఆ గిఫ్ట్ కోసం కాదు కానీ ఆ గ్రీక్ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఈ రన్నింగ్ రేస్ కాంపిటీషన్లో గెలవాలి, నేను సాధించాలి, నా గురిని నేను చేరుకోవాలి, ఆ గురిని చేరుకోవడం ద్వారా నా యొక్క కొరింది నగరంలో లేకపోతే కొరింది పట్టణంలో నేను గొప్ప పేరు తెచ్చుకోవాలి, ఒక ఆనర్గా ఒక ఘనతగా వాళ్ళు తీసుకునేవారన్నమాట. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే యవనస్తులు ఇది గమనించాల్సిన విషయము, స్పిరిచువల్ లైఫ్ ఈజ్ ఎ రన్నింగ్ రేస్. ఆత్మీయ జీవితం అనేది ఒక పరుగు పందెము. ఒక రాబర్ట్ జే మెక్కైన్ అనే భక్తుడు ఏమన్నాడంటే, దెర్ ఈజ్ నో అచీవ్మెంట్ వితౌట్ గోల్స్. యవనస్తులకి గోల్ ఉండాలి, ఒక గురు ఉండాలి, ఎటువైపు వెళ్తున్నామో తెలియాలి, అసలు ఈ పరుగు పందెంలో ఎలా వెళ్తున్నామో మనకు తెలియాలి. ఆత్మీయ జీవితం కూడా ఇట్స్ ఎ స్పిరిచువల్ రేస్. యేసు ప్రభుని నమ్ముకున్నావు, బాప్తిజం తీసుకున్నావు, చర్చికి వెళ్తున్నావు, ఇది సరిపోదు. నీ గోల్ని రీచ్ అయ్యే వరకు నువ్వు దేవుని కొరకు నువ్వు జీవించాలి. ఎలా పరిగెత్తాలి? హౌ టు రన్ దిస్ స్పిరిచువల్ రేస్, ఈ యొక్క ఆత్మీయ పందెము లేకపోతే ఆత్మీయ పరుగు పందెములో మనం ఎలా పరిగెత్తాలి? 3 విషయాల్ని మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. మొదటిది ఇక్కడ పౌలు చెప్తున్నాడు, 1 కొరింథీ రాసిన పత్రిక 9:24 మీరు బహుమానము పొందుకొనవలనని పరిగెత్తండి. రన్ టు విన్ ద ప్రైజ్. మొదటిది మీరు ఎలా పరిగెత్తాలయ్యా అంటే మీరు బహుమానం పొందుకునేలాగా మీరు పరిగెత్తాలి. అక్కడ అంటాడు పరిగెత్తువారు పరుగు పందెములో చాలామంది ఉంటారు, కానీ మీరు ఎలా పరిగెత్తాలంటే మీరు బహుమానం పొందుకునేలాగా పరిగెత్తాలి. ఇప్పుడు చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాస్తూ ఉంటారు, బ్యాంక్ ఎగ్జామ్లు ఇప్పుడు అందరూ రాస్తున్నారు, బీటెక్ లేదు, బీఏ లేదు, బీఎస్సీ లేదు, బీకామ్ అందరూ రాస్తున్నారు. కొంతమందిని అడుగుతూ ఉంటే కొంతమంది చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతారు, కొంతమంది ఉంటారు ఒక బ్యాచ్ ఉంటుంది, వీళ్ళు అంటారు అన్న ఊరికే అటెంప్ట్ చేస్తున్నాను, జస్ట్ అటెంప్ట్,
ఊరికే రాస్తున్నా అంతే, అటెంప్ట్ చేస్తే ఏమైనా తగులుద్దేమో. ఇక్కడ ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, పౌలు ఏమంటున్నాడంటే ఒక పరుగు పందెం గురించి మాట్లాడుతూ, మీరు ఈ పరుగు పందెంలో, ఈ స్పిరిచువల్ రేస్లో, ఆత్మీయ పరుగు పందెంలో మీరు ఎలా పరిగెత్తాలంటే, చాలామంది పరిగెడతారు కానీ మీరు ఎలా పరిగెత్తాలంటే, మీరు బహుమానం పొందుకునేలాగా మీరు పరిగెత్తాలి. ఆత్మీయ జీవితం ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, యంగ్ బాయ్ అండ్ యంగ్ గర్ల్, దిస్ ఈజ్ ఎ స్పిరిచువల్ రేస్. ఈ రేస్లో నువ్వు ఎలా పరిగెత్తాలంటే, దేవుని నుంచి బహుమానం పొందుకునేలా నువ్వు పరిగెత్తాలి. నీ ఆత్మీయ జీవితం అనుక్షణం దేవునితో నువ్వు క్లోజ్నెస్ కలిగి ఉండాలి. దేవుడే సర్వస్వంగా పెట్టుకుని నువ్వు పరిగెత్తాలి. డిస్కరేజ్ అవ్వకూడదు పరిస్థితులను బట్టి. ఆ కొరింది బిలీవర్స్కి మాట్లాడుతున్నాడు. చాలామంది ఉన్నారు, మీరు దేవుని నమ్ముకున్నారు కానీ తిరిగి మళ్ళీ దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు. మీరు బ్యాక్ స్లైడ్ అవుతున్నారు. నా గట్టి మీద చేయి వేసి వెనక్కి తిరిగివాడు నాకు పాత్రుడు కాదు. యేసు ప్రభువును నమ్ముకోవడం మంచిదే, రక్షణ మారు మనసు అనుభవం కలిగి ఉండటం మంచిదే, కానీ నిలకడగా ఉండాలి, నిలబడాలి, దేవుని కొరకు జీవించాలి, పరిశుద్ధతను కలిగి దేవుని కొరకు జీవించాలి. ఎలా ఈ పరుగు పందెంలో పరిగెత్తాలంటే, బహుమానం పొందుకునే వలే మనం పరిగెత్తాలి అని తెలియజేస్తున్నాడు. ఒక ప్రముఖ ప్లేయర్ ఉన్నాడు, పీలే. ఫుట్బాల్ అంటే పీలే. పీలేకి ఎంత పట్టుదల అంటే, ఆయన చిన్నప్పటి నుంచి ఆశ ఏంటంటే ఒక మంచి ఫుట్బాల్ ప్లేయర్ కావాలని. ఆయన ఎలా ఆయన ఎక్సర్సైజ్ చేసేవాడంటే, ఎలా ప్రాక్టీస్ చేసేవాడంటే, ఎట్లా ఆయనని బహుమానం పొందుకోవాలి, ఎలా ఆయన మంచి పేరు తెచ్చుకోవాలి. ఆయన గురించి ఒక విషయం ఏంటో తెలుసా, వాళ్ళ నాన్నగారు చిన్న ఉద్యోగం చేసేవాడంట, ఏదో హోటల్లోనో ఎక్కడో. ఆయన ఏం చేసేవాడంటే, ఆయన కనీసం ఆయన దగ్గర బాల్ కూడా ఉండేది కాదంట, ఫుట్బాల్ ప్రాక్టీస్ చేయడానికి. కొన్ని పేపర్స్ని, కొన్ని కాగితాలన్నీ పోగు చేసుకునేవాడంట. ఈ కాగితాలన్నిటి కలిపి ఒక కట్టలాగా, ఒక బాల్ లాగా తయారు చేసేవాడంట. ఆ బాల్ లాగా చేసుకుని ఆ బాల్తోనే ప్రాక్టీస్ చేసేవాడంట, ఆ బాల్తో ఆడేవాడంట. అలా 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 పట్టుదలతో. ఆయన యొక్క పట్టుదల ఏంటి? బహుమానం పొందుకోవాలి, ప్రైజ్. ఆయన యొక్క గురి ఏంటి? ప్రైజ్. ఆ ప్రైజ్ కోసం ప్రాక్టీస్ చేశాడు, చేశాడు, చేశాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ప్రపంచానికి ఒక పెద్ద దిగ్గజం అయిపోయాడు, ఫుట్బాల్ దిగ్గజం. ఒక ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్గా పీలే అనే వ్యక్తిని మనం చూస్తాం. ఎందుకు చెప్తున్నానంటే, నీ ఆత్మీయ జీవితంలో ఊరికే చల్తాహే కాదు. ఏదో చర్చికి వెళ్తున్నానులే అంటే సరిపోదు, ఏదో అప్పుడప్పుడు వాకింగ్ చదువుకుంటున్నానులే అని సరిపోదు, ఏదో టైం ఉన్నప్పుడు ప్రార్థన చేసుకుంటున్నానులే అంటే సరిపోదు. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నువ్వు ఎలా పరిగెత్తాలంటే, నీ ఆత్మీయ పరుగు పందెంలో నీవు బహుమానం పొందుకునే లాగన నువ్వు పరిగెత్తాలనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. విలాప వాక్యములు 3:27 ఒక మాట ఉంది, యవన కాలమున కాడిమోయిట నరునికి మేలు. యవన కాలంలో నువ్వు దేవుని కొరకు జీవిస్తే ఒక పట్టుదలతో, పౌరుషంతో పాపాన్ని జయిస్తూ దేవుణ్ణి కలిగి దేవుని కొరకే నువ్వు జీవిస్తే, నువ్వు పరిగెత్తాల్సిన నీ పరుగు పందెం ఎలా ఉండాలంటే, బహుమానం కొరకు నువ్వు పరిగెత్తాలి. చాలామంది అంటూ ఉంటారు, అన్నయ్య ఈ ఆత్మీయ పరుగు పందెంలో నేను చాలాసార్లు వెనుకబడిపోయాను, ఈ ఆత్మీయ పరుగు పందెంలో నేను ఇంక పరిగెత్తలేకపోతున్నాను, నా వల్ల అవ్వట్లేదు, మొదట్లో నేను బాగా పరిగెత్తాను, మొదట్లో నేను నా గోల్ రీచ్ అయ్యేలాగా నేను పరిగెత్తాను, కానీ రాను రాను నేను దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నాను, రాను రాను నా వల్ల అవ్వట్లేదు. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4:13 పౌలు అంటాడు, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. మన వల్ల అయితే అవ్వదు. చాలాసార్లు ఈ లోకం అలా ఉంది, చాలా అట్రాక్టివ్గా ఉంటుంది, చాలా క్యాచీగా ఉంటుంది, చాలా మనల్ని డ్రా చేసేస్తుంది. కానీ మనం చేయాల్సింది పౌలు వలె బహుమానం పొందుకునేలాగా మనం పరిగెత్తాలి. ఇక్కడ అదే చెప్తున్నాడు, చాలామంది పరిగెడతారు కానీ మీరు ఎలా పరిగెత్తాలంటే, బహుమానం పొందుకునేలాగా పరిగెత్తాలి. మన గోల్ ఈ లోకం కాదు, మన అల్టిమేట్ గోల్ పరలోక రాజ్యం, దేవుని చేరుకోవడం. ఆ దేవుణ్ణి చేరుకునే వరకు మనం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు. మనం దేవుని రాజ్యాన్ని, ఆయన్ని చేరుకునే వరకు ఆయన మన కొరకు కొన్ని బహుమానాలు సిద్ధపరిచాడు. ఎలా అయితే కొరింది నగరంలో వారు బహుమానం కోసం ప్రయాసపడ్డారో, నీకోసం కూడా యేసయ్య కొన్ని బహుమానాలు సిద్ధపరిచాడు. అది నాన్న నీకు ఆయన ఇస్తాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, గుడ్ అండ్ ఫెయిత్ఫుల్ సర్వెంట్. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నిన్ను అందరి ముందు నిన్ను ఆహ్వానించి నీకు ఆ యొక్క కిరీటాన్ని ఇచ్చినప్పుడు, ఆనంద కిరీటము, నీతి కిరీటము, అక్షయ కిరీటము మొదలగు కిరీటాలు, జీవ కిరీటము నీకు ఇచ్చినప్పుడు ఎంత ఆనందం నీకు ఉంటుందో. నేను కూడా నా ఎంగేజ్లో నేను అలాగే పరిగెడుతూ వచ్చాను. నేను నా సెక్యులర్ లైఫ్లో నా టార్గెట్ ఒక్కటే, మంచి పేరు తెచ్చుకోవాలి, మంచిగా నేను సెక్యులర్ స్టడీస్లో రాణించాలి. నాకు ఒకనొక పరిస్థితుల్లో 2008 నాకు ఎంఏ ఇంగ్లీషులో పీబీ సిద్ధార్థ కాలేజీలో దేవుడు నాకు బెస్ట్ స్టూడెంట్ అవార్డుని దేవుడిచ్చాడు.
అప్పుడు ఆడిటోరియంలో ఇక్కడే విజయవాడలో ఆడిటోరియంలో పీబీ సిద్ధార్థ కాలేజ్ ఆడిటోరియంలో 2000 స్టూడెంట్స్ మధ్య నన్ను స్టేజ్ మీదకి నన్ను పిలిచి ఆ యొక్క బెస్ట్ స్టూడెంట్ అవార్డ్ కాలేజ్ టాపర్గా నాకు ఇచ్చినప్పుడు నా ఆనందానికి అవధులు లేవు. కారణం ఏంటంటే నా గోల్ అక్కడ సెక్యులర్గా నేను రీచ్ అయ్యాను. చాలా నేను ప్రైజ్ పొందుకోవాలనే నేను ప్రయత్నం చేశాను. నన్ను దేవుడు టాపర్గా నిలబెట్టాడు. నువ్వు పరిగెత్తినావు ఆత్మీయ పరుగు పందెము. నువ్వు ఎలా పరిగెత్తాలంటే రన్ టు విన్ ద ప్రైజ్. నువ్వు బహుమానం పొందుకునే విధంగా నువ్వు పరిగెత్తాలనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. విషయ గ్రంథము 40:30 యవనస్తులు తప్పక తొట్రిల్లుదురు. ఏదో ఒక పరిస్థితుల్లో నువ్వు తొట్రిల్లొచ్చు, పాపం చేయొచ్చు, పక్కకు వెళ్ళిపోవచ్చు, కానీ తిరిగి దేవుని సహాయం పొందుకో, దేవుని అడుగు. ఒక మాట ఉంది 40:30 యెషయా గ్రంథము 31 ఏముందో తెలుసా? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారు అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. నువ్వు దేవుని సహాయం పొందుకుంటే నువ్వు నూతన బలాన్ని పొందుకుంటావు. ఆత్మీయ పరుగు పందెంలో పరిగెత్తడం అనేది ఆషామాషి విషయం కాదు. దేవుణ్ణి నమ్ముకోవడం ఎంత ముఖ్యమో ఈ ఆత్మీయ పరుగు పందెంలో కొనసాగించడం కూడా అంతే ముఖ్యమో. సో నువ్వు ఎలా పరిగెత్తాలంటే ప్రియ తమ్ముడు ప్రియ చెల్లి కంగారు పడకూడదు, ఎమోషనల్గా ఉండకూడదు. దేవుని తెలుసుకున్న నీవు యు షుడ్ రన్ టు విన్ ద ప్రైజ్. రెండవదిగా ముందుకెళ్ళిపోదాం. రెండవది ఫిలిప్పీలు రాసిన పత్రిక 2:16 ఒక మాట ఉంది. అక్కడ ఒక మాట అంటున్నాడు, నేను వ్యర్థముగా పరిగెత్తలేదు. మొదటిదేమో బహుమానం పొందుకునేలాగా పరిగెత్తాలంటున్నాడు, రన్ టు విన్ ద ప్రైజ్. రెండవదిగా ఏమంటున్నాడంటే నేను వ్యర్థంగా నేను పరిగెత్తలేదు. రెండవదిగా గమనించాల్సిన విషయం ఏంటంటే రన్ నాట్ ఇన్ వెయిన్. వ్యర్థంగా నువ్వు పరిగెత్తద్దు. ఈ రోజుల్లో చాలామంది యవనస్తులు చూస్తుంటే ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పరిగెడుతున్నారు. ఒక పక్కన దేవుడు అంటారు, ఓ పక్కన లోకము. ఓ పక్కన దేవుడు అంటారు, ఓ పక్కన బ్యాడ్ హ్యాబిట్స్. ఓ పక్కన దేవుడు అంటారు, ఓ పక్కన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వారి శరీర కోరికలు శరీరేచ్ఛలతో వాళ్ళు బానిసలైపోయారు. రెండవది పౌలు అంటున్నాడు, నేను చెప్పుకోవాలంటే నేను బెన్యామిన్ గోత్రానికి చెందినవాడిని, చెప్పుకోవాలంటే నేను 8వ దినాన నేను సున్నతి పొందాను, నేను హిబ్రియుడును, నేను నాకు ధర్మశాస్త్రం బాగా తెలుసు, నేను సంఘాన్ని హింసించిన వాడిని. కానీ ఎప్పుడైతే నేను దేవుని తెలుసుకున్నానో ఒక విషయం గుర్తించాను, నేను ఇప్పటి నుంచి నేను దేవుని కొరకే నేను జీవిస్తాను, దేవుని కొరకే నేను పరిగెడతాను, నేను వ్యర్థంగా నేను పరిగెత్తలేదు. చివరి దశలో చెప్తున్నాడు ఈ మాటలు, ఐ హ్యావ్ నాట్ రన్ ఇన్ వెయిన్. నీ పరుగు ఎలా ఉంది? వ్యర్థంగా నువ్వు పరిగెడుతున్నావా? దేవుడు లేకుండా అసలు నువ్వు ఎలా పరిగెత్తగలవు? చూడండి మత్తయి సువార్త 6:33 మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడి అప్పుడు సమస్తమును అనుగ్రహింపబడును. సీక్ ఈ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుణ్ణి ముందు ఎత్తుకును, దేవుణ్ణి ముందు కలిగి ఉండు. దేవునికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వు, ఆయన్ని ముందు పెట్టుకో, ఆయన్ని కలిగి ఉండు ఫస్ట్. అప్పుడు నీ జీవితంలో దేవుడు సమస్తాన్ని అనుగ్రహిస్తాడు. నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. అది స్టడీసా, అది జాబా, అది బ్యాంక్ ఎగ్జామా, అది రిజల్టా, అది మ్యారేజా, అది ఫ్యూచరా, కెరియర్ విషయమా, అన్ని విషయాలు దేవుడు చూసుకుంటాడు. నువ్వేం చేస్తున్నావంటే దేవుని పక్కన పెట్టేసి నువ్వేం చేస్తున్నావు, వీటి వెనకాల పరిగెడుతున్నావు. దేవుని మాత్రం పక్కన పెట్టేసావు. దేవుడు అంటావు కానీ క్రియారూపకంగా ప్రాక్టికల్గా దేవుని పక్కన పెట్టేశావు. ఈ వీటి వైపు నువ్వు పరిగెడుతున్నావు. ఎప్పుడో అవసరం వచ్చినప్పుడు మళ్ళీ దేవుడిని లేపుతావు. దేవుడు కావాలి నీకు మళ్ళీ. ప్రియతముడు ప్రియచెల్లి అలా కాదు, ముందు దేవుని ముందు పెట్టుకో. రన్ నాట్ ఇన్ వెయిన్. పెద్దంగా నువ్వు పరిగెత్తద్దు. చాలామంది యవనస్తులు ఈ దినాన తమ జీవితాలని వేస్ట్ చేసుకుంటూ ఉన్నారు, వ్యర్థంగా పరిగెడుతున్నారు. నాకు తెలిసిన ఒక తమ్ముడు ఉన్నాడు, దేవుని తెలుసుకున్నాడు, దేవుని కొరకు జీవిస్తున్నాడు, మధ్యలో ఒక ముస్లిం అమ్మాయితో లవ్ అఫేర్ ప్రారంభించాడు. దానివల్ల ఎట్లా అయిపోయిందంటే తన పరిస్థితి, ఈ యొక్క లవ్ అఫేర్ వల్ల దేవునికి పూర్తిగా దూరం అయిపోయాడు. దేవుని సన్నిధికి వెళ్ళటం మానేశాడు, వాక్యం చదువుకోవడం మానేశాడు, అసలు దేవుణ్ణే మర్చిపోయాడు. ఈ వ్యక్తి వ్యర్థంగా పరిగెడుతున్నాడు. దేవుణ్ణి వదిలేసి లోకం వైపు, దేవుణ్ణి వదిలేసి ముస్లిం అమ్మాయి వెనకాల పడి, గర్ల్ ఫ్రెండ్ వెనకాల పడి పరిగెడుతున్నాడు. నీ పరుగు పందెంలో మధ్యలో చాలామంది వస్తారు. రన్నింగ్ రేస్లో చూడండి వాళ్ళు ఎంత కాన్సన్ట్రేషన్ ఉంటుందో, ఎంత టార్గెటెడ్గా వాళ్ళు ఉంటారు. ఎవ్రీ సెకండ్, సెకండ్లో మళ్ళీ ఇంకా సెకండ్స్, చాలా ఇంపార్టెంట్. ఒక్క సెకండ్ నువ్వు జాగ్రత్తగా లేకపోయినా నువ్వు గోల్ మిస్ అయినట్లే. నువ్వు ఎలా ఉండాలంటే టార్గెటెడ్గా ఉండాలి. నువ్వు ఎలా ఉండాలంటే అలర్ట్గా ఉండాలి, మెలకువగా ఉండాలి. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం చాలాసార్లు. నువ్వేం చేయాలంటే పౌలు అంటున్నాడు, నేను వ్యర్థంగా పరిగెత్తలేదు. ఇంకో మాట అంటాడు అక్కడ ఫిలిప్పీ రాసిన పత్రిక 2:14-15 మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య ఉన్నారు.
యు ఆర్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ పర్వర్టెడ్ అండ్ క్రూకెడ్ జనరేషన్. ఇప్పుడు ఎలా ఉంది జనరేషన్? అట్లాగే ఉంది, పర్వర్టెడ్గా ఉంది, క్రూకెడ్ జనరేషన్. మనుషులు ఎక్కడ చూసినా యాసిడ్ పోసి దాడి చేయడం ఏంటి, నీకు ప్రేమ ఉంటే చంపడం ఏంటి? వీఆర్ ఇన్ ద క్రూకెడ్ జనరేషన్. ఈ యొక్క భయంకరమైన ప్రపంచంలో, లోకంలో మనం ఉన్నాం, మనుషుల యాటిట్యూడ్ బాగుంటలేదు. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు చేయాల్సింది ఏంటంటే దేవుణ్ణి కలిగి నువ్వు దేవుని కొరకు పరిగెత్తాలి. నీ ఆత్మీయ పరుగు పందెం వ్యర్థంగా పరిగెత్తకూడదు. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, రెండవదిగా వ్యర్థంగా నువ్వు పరిగెత్తకూడదు. నీ జీవితాన్ని వేస్ట్ చేసుకుంటున్నావు, నీ టైంని వేస్ట్ చేసుకుంటున్నావు, వ్యర్థంగా నువ్వు పరిగెడుతున్నావు. ఈ లోకంలో ఎంత టైం వేస్ట్ చేస్తావు? ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, మొదటిది బహుమానం పొందుకునేలాగా నువ్వు పరిగెత్తాలి. రెండవది, నువ్వు వ్యర్థంగా పరిగెత్తకూడదు. తాను మూడవది, హెబ్రీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మీ ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తుదు. మూడవది, రన్ బై లుకింగ్ అన్ టు జీసస్. మొదటిది రన్ టు విన్ ద ప్రైజ్, రెండవది రన్ నాట్ ఇన్ వెయిన్, మూడవది రన్ బై లుకింగ్ అన్ టు జీసస్. నీ యొక్క ఆత్మీయ పరుగు పందెంలో నువ్వు ఎలా పరిగెత్తాలంటే యేసు వైపు చూస్తూ నువ్వు పరిగెత్తాలి. ఒక ఆర్చరీ తీసుకోండి, ఆర్చరీలో వాళ్ళు లేకపోతే షూటింగ్లో చాలా వాళ్ళ ఫోకస్ని చాలా టార్గెటెడ్గా ఉంటారు, చాలా జాగ్రత్తగా చూసి షూట్ చేస్తారు. లేకపోతే ఆర్చరీలో కూడా ఆ సెంటర్ పాయింట్ని వాళ్ళు చాలా కాన్సన్ట్రేటెడ్గా వాళ్ళు ఉంటారు. ఏమన్నా అయినా కొంచెం టార్గెట్ వాళ్ళు మిస్ అయినట్టే. నువ్వు చేయాల్సింది, నీ గోల్ని రీచ్ అవ్వాలంటే ఏసఐ వైపు చూడు, ఏసైనే ఆధారంగా పెట్టుకో. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు నా ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో నేను పరిగెత్తుదును. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ఈ లోకం వైపు చూస్తే నువ్వు పరిగెత్తలేవు. ఈ ఆత్మీయ పరుగు పందెం వేరు, మామూలుగా ఈ లోకంలో రన్నింగ్ రేస్ వేరు, స్పిరిచువల్ రన్నింగ్ రేస్ వేరు. ఈ లోకంలో రన్నింగ్ రేస్ నీ ఫిజికల్ స్ట్రెంగ్త్ ద్వారా, నీ ప్రాక్టీస్ ద్వారా అయిపోద్ది, కానీ స్పిరిచువల్ రన్నింగ్ రేస్ ఏసఐ సహాయం లేకపోతే నువ్వు చేయలేవు. సచిన్ టెండూల్కర్ అడ్వర్టైజ్మెంట్ అంటాడు, బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ, బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. బూస్ట్ తాగితే నేను ఇంత బలాన్ని పొందుకోవడానికి కారణం నా బూస్టే అంటాడు సచిన్ టెండూల్కర్. ఇది ఆత్మీయ పరుగు పందెంలో బూస్ట్ తాగితే మనమేం పరిగెత్తలేము. అది కావాల్సింది, దేవుని శక్తి మనకు కావాలి, దేవుని సహాయం మనకు కావాలి. విశ్వాసమును కర్త దేవుని వైపు, ఏసఐ వైపు చూడాలి. ఏసయ్య, నా ఆత్మీయ జీవితాన్ని నీ చేతుల్లో పెడతాను, నువ్వు నన్ను నడిపించు, నువ్వు నాకు సహాయం చేయి. నేను అనుకుంటున్నాను కానీ నా వల్ల అవ్వట్లేదు, నేను పడిపోతున్నాను. ఓ మాట చూడండి, కీర్తనలు 16వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట ఉంది. కీర్తనలు 16వ అధ్యాయము 8వ వచనంలో, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. మన గోల్ ఎవరంటే యేసుక్రీస్తు వారు. ఆయన వైపు చూడాలి, ఆ దేవుని వైపు చూడాలి, అప్పుడే మనం రీచ్ అవ్వగలం. చాలాసార్లు ఏంటంటే సాతాను పెట్టే భయం, ఆందోళన, అమ్మో అవుద్దా, అమ్మో జరుగుద్దా, నువ్వు చేయగలవా, నువ్వు ముందుకు వెళ్ళగలవా. చూడండి, రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనంలో, యెహోవా మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? ఇఫ్ గాడ్ ఈస్ విత్ అస్, హూ కెన్ బి అగెన్స్ట్ అస్? ఎందుకు భయపడటం? అంటే నీ పరుగు పందెంలో ఏవో ఉన్నాయి, ఇంకా ఎవరి మీదో ఆధారపడుతున్నావు, ఎవరి వైపో చూస్తున్నావు. నీ ఆత్మీయ పరుగు పందెంలో ఇది ఒక రన్నింగ్ రేస్, ఒక ఛాలెంజ్గా తీసుకో. దేవుని కోసం నువ్వు పరిగెత్తు, దేవుణ్ణి ముందు పెట్టుకో, వ్యర్థంగా నువ్వు పరిగెత్తొద్దు, బహుమానం పొందుకునేలా నువ్వు పరిగెత్తు. అంతమాత్రమే కాదు, ఏసై వైపు చూస్తూ నువ్వు పరిగెత్తు. యెషయా గ్రంథము 28వ అధ్యాయం 16వ వచనంలో, విశ్వసించువాడు కలవరపడ్డు. ఏసై వైపు నువ్వు చూస్తే కలవరపడవు. నీ పరుగు పందెంలో ప్రతి దానికి నువ్వు భయపడుతున్నావంటే, ఆత్మీయ పరుగు పందెంలో ప్రతి దానికి కలవరపడుతున్నావంటే, నువ్వు దేవునిపై విశ్వాసం ఉంచట్లా చెప్తావు, నాకు ఉందని, విశ్వాసం ఉందని. ప్రాక్టికల్గా విశ్వసించువాడు కలవరపడ్డు, ఏసై వైపు చూస్తూ నువ్వు పరిగెత్తు. రన్నింగ్ రేస్ కాంపిటీషన్లో నీ గోల్ని నువ్వు రీచ్ అవ్వాలంటే ఏసఐ వైపు చూడు. ఒక తమ్ముడు ఉన్నాడు, నాకు తెలిసిన తమ్ముడు, మన యూత్ ఫర్ జీఎస్లో ఒక సహోదరుడు. ఈయన తన యొక్క ఆత్మీయ పరుగు పందెంలో దేవుని కోసం పరిగెడుతూ ఉన్నాడు, మరో పక్కన ఏసఐ వైపు చూస్తూ ముందుకు వెళ్ళాడు. ఆయన జీవితంలో ఒక ఆశ, ఎలా అయినా బ్యాంక్ జాబ్ కొట్టాలి. తమ్ముడు వినీల్ అనే సహోదరుడు తన జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు. SBH లో దేవుడు మంచి బ్యాంక్ జాబ్ దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఇప్పుడు పుట్టపర్తి అనంతపురం జిల్లాలో దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు ఆ సహోదరుని ఉంచాడు. కారణం ఏంటి తెలుసా? విశ్వాసంతో ఏసై వైపు చూశాడు. ఆత్మీయ పరుగు పందెంలో ఏదైనా, ఏ పరిస్థితి అయినా దేవుడు చక్కదిద్దగలడు. నీ గోల్ని అల్టిమేట్గా నువ్వు రీచ్ అవ్వాలి.
మన గోల్, మన పౌరస్థితి పరలోకమందున్నది. మన అల్టిమేట్ గోల్ ఈజ్ హెవెన్లీ కింగ్డమ్ అండ్ టు రీచ్ జీసస్ క్రైస్ట్ అండ్ టు హ్యావ్ ఇటర్నల్ ఫెలోషిప్ విత్ హిమ్. ఆయనతో యుగ యుగాలు సహవాసము, ఆయనతో యుగ యుగాలు గడపాలనేదే మన అల్టిమేట్ గోల్. ఆ గోల్ని రీచ్ అయ్యే వరకు నువ్వు ఎలా పరిగెత్తాలంటే రన్ టు విన్ ద ప్రైజ్. బహుమానం పొందుకునే వలే నువ్వు పరిగెత్తాలి. రెండవది, రన్ నాట్ ఇన్ వెయిన్, వ్యర్థంగా పరిగెత్తొద్దు. నీ ఆత్మీయ పరుగు పందము ఇస్ వెరీ ప్రెషియస్. యేసయ్యను కలిగి నువ్వు పరిగెత్తు. మొదట ఆయన రాజ్యాన్ని వెతుకు, ఆయన్ని నీ హృదయంలో కలిగి ఉండు. మూడవదిగా, రన్ బై లుకింగ్ అన్ టు జీసస్. యేసయ్య వైపు చూస్తూ నువ్వు పరిగెత్తు. యేసయ్యపై ఆధారపడుతూ నువ్వు పరిగెత్తు. ఆయన నీకు తప్పకుండా సహాయం చేయగల దేవుడు. దిస్ ఈజ్ ఇదొక స్పిరిచువల్ రేస్ అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఇది ఒక ఆత్మీయ పరుగు పందెం. అందుకనే అంటాడు పౌలు ఒక మాట అంటాడు, ఫిలిప్పీల రాసిన పత్రిక 3:14 వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకే వేగిరపడచ్చు. దేవుని ఉన్నతమైన పిలుపు మేరకు నేను గురి యొద్దకే నేను పరిగెత్తుచున్నాను. ఫర్గెటింగ్ వాట్ ఈస్ బిహైండ్, నేను వెనుక ఉన్న మర్చిపోయాను, ముందున్న వాటి కోసం నేను వేగిరపడుతున్నాను. నేను ఐఎమ్ ప్రెస్సింగ్ ఫార్వర్డ్ టువర్డ్ ద గోల్. నేను గురి యొద్దకు నేను పరిగెడుతున్నాను. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, టైం వేస్ట్ చేసుకోవద్దు. నీ జీవితంలో ఒక గురి దేవుడు. ఆ గురిని చేరుకునే వరకు, ఆయన రాజ్యాన్ని చేరుకునే వరకు, ఆయనతో కలిసి ఆయన్ని ముందు పెట్టుకొని నువ్వు బహుమానం పొందుకోవాలనే ఉద్దేశంతో పరిగెత్తు. వ్యర్థంగా పరిగెత్తొద్దు. ఏసై వైపు చూస్తూ పరిగెత్తు. దేవుడు తప్పకుండా ఈ ఆత్మీయ పరుగు పందెంలో నీ గోల్ని రీచ్ అయ్యే వరకు దేవుడు నీకు సహాయం చేయగల సమర్థుడు. అటి కృపా దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, పరిశుద్ధుడ, జీవాధిపతిని కొందనాలు. ఏ యవన సహోదరుడు, సహోదరి అట్టి తీర్మానం తీసుకున్నారు నాయన, ఈ ఆత్మీయ పరుగు పందెంలో, స్పిరిచువల్ రేస్లో వ్యర్థంగా పరిగెత్తకుండా ప్రభా, లేకపోతే నాయన బహుమానం పొందుకునేలాగా వారు పరిగెత్తడానికి, ప్రభా నీ వైపు చూస్తూ వారు పరిగెత్తడానికి నీ కృపను బిడ్డలకు మీరు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. God bless you. Youth for Jesus వారు నిర్వహించు మెగా యూత్ ఫెస్ట్ తేదీ అక్టోబర్ 2 ఉదయం 9 నుండి సాయంత్రం 5 వరకు లయలో కాలేజ్ ఆడిటోరియం విజయవాడ. ముఖ్య ప్రసంగికులు బ్రదర్ ఎడ్వర్డ్ విలియమ్స్ గారు బెంగళూరు. ఈ శ్రమలు కష్టాల మధ్యన ఒకే ఒక శక్తి నిన్ను నిలబెట్టుద్ది. That is the power of prayer. ప్రార్థన శక్తి. బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్ గారు డైరెక్టర్ యూత్ ఫర్ జీసస్ విజయవాడ. చాలా సార్లు యవనస్తుల పరిస్థితి ఇలాగే ఉంది, వాళ్ళు చెప్పడం వీళ్ళ చెప్పడం ద్వారా యేసయ్య నువ్వు తెలుసుకున్నావు, కానీ వ్యక్తిగతంగా డూ యూ హ్యావ్ పర్సనల్ రిలేషన్షిప్ విత్ జీసస్ క్రైస్ట్? ఆర్ యూ పర్సనలీ కనెక్టెడ్ విత్ గాడ్? యేసయ్యతో ఎవరో చెప్పింది కాదు, ఎవరో చెప్పిన సాక్ష్యం కాదు, వ్యక్తిగతంగా నీ జీవితంలో యేసయ్య ఉన్నాడా? శక్తివంతమైన స్తుతి ఆరాధన, యూత్ ని ఆలోచింపజేసే సందేశాలు, సాక్ష్యాలు, స్కిట్స్, కొరియోస్, ఎన్నో మరెన్నో. రిజిస్ట్రేషన్ 50 రూపాయలు మాత్రమే. బైబిల్ పరీక్ష ఆది కాండము నుండి ఉండబోతుంది. ఆకర్షణీయమైన బహుమతులు కలవు. బ్రదర్ ఎడ్వర్డ్ విలియమ్స్ గారితో Q&A సెషన్ ఉండబోతుంది. మీ ప్రశ్నలతో సిద్ధం కండి. మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 888-555-6363, 9866-033-895. అందరూ ఆహ్వానితులే. మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్: బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్, యూత్ ఫర్ జీసస్, ESI హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ. మా వాట్సాప్ నంబర్స్ 888-555-6663, 9866-033-895.